మేము పొద్దు నుంచి మీకోసం అక్కడ పాడాడాము. సిబిసిఎన్సి దగ్గర మీ కార్లు అడలేదు కదా. ఎవరా ఎవరండి? సిబిసిఎన్సిలో మీ కార్లు ఆపేశారు కదా అప్పుడు. రత్న కుమార్ గారండి. కార్లు లాక్ చేసి ఆపారండి. సార్ మా దగ్గర విజువల్స్ ఉన్నాయండి. చెప్పండి చెప్పండి సార్ చెప్పండి సార్ చెప్పండి సార్ చెప్పమనే కదండి. నేను కాకినాడ వచ్చాను, చాలా సంతోషంగా ఉన్నాను. అంతా సక్రమంగా జరిగాయి. పోలీసులు మంచి కోఆపరేట్ చేశారు. అన్ని బాగానే జరిగాయి. ఏమీ లేదు. మా డ్రైవర్స్ ఎక్కడో హోటల్లో ఉంటూ పక్కన పార్కింగ్ పెట్టుకున్నారు. ఎంతో నాకు తెలియదు ఎవరు కొద్దిగా ఎవరి విషయం నాకు తెలీదు. నేను బ్రేక్ఫాస్ట్ చేసి రమ్మన్నాను 12 లోపలి. వాళ్ళు వస్తుంటే ఎవరో అక్కడ ఉన్నారంట. ఆయన పేరు నాకు తెలియదు. నాకు ఎవరు నాకు లోకల్ తెలియదు కదా. గురించారు పాపం పెద్ద ఆయన చాలా కాపు గారు నా కాపు నాయకులు. ఆయన పేరు తెలియదు నాకు. ఎన్కౌంటర్ చేస్తారన్నారు సార్ మీరు ఫోన్లో బెదిరించారు కదా ఆయన. అక్కడ చూడ ఎందుకు ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు? మీరు 5 లక్షలు బాకీ అడు కదా ఆయనకి. ఎవరండి ఆయన? చంద్రబాబు నాయుడు ఏజెంట్? ఎవరైనా ఏ సంబంధం లేకుండా ఎందుకు ఆపారు? ఎవరు మమ్మల్ని ఆపలేదు. మమ్మల్ని ఆపలేదు. 12 గంటలకు బయలుదేరాలి. బయలుదేరుతున్నాను. మళ్ళీ కాకినాడ వస్తాను. తప్పు. ఇక్కడ పోలీసులు చక్కగా సపోర్ట్ చేశారు. వారి కార్యక్రమం మీరు నిన్న వచ్చే మేము మీ మొత్తం గుర్తున్నాం వచ్చారు కదా. ఇప్పుడు చాలా బాగా కార్యక్రమం జరిగింది. ఎవరైనా ఎక్కడైనా ఇంటరప్షన్ అయిందేమో నాకైతే తెలియదు. నేను ఇక్కడే ఉన్నాను. హోటల్లో మీటింగ్లు అయిపోయాయి. లాగానే వెళ్తున్నాను. నేను ఎవ్వరితో మాట్లాడలేదు. మీ తాళం వేశారు, వచ్చి తీస్తున్నారు అన్న వరకే తెలుసు. పార్కింగ్ ఆ తాళం మీరు 5 లక్షలు బాకీ కాబట్టి వేసారు అంటున్నారు. ఎవరైనా ప్రపంచంలో ఇలాంటి అబద్ధాలు ఎవరైనా నమ్ముతారా? ఇలాంటి మ్యాటర్స్ మీరు అడగొచ్చా? మీడియా మిత్రులు మరి ఎవరో ఏదో చేసుకోవాలని ఉంటారు. దాన్ని మీరు సెన్సేషన్ చేయాలి. ఏం చేసుకోవాలి? చేసుకోవాలనుకున్నారు అన్నారు కదా. ఒకవేళ లోకల్గా ఎవరైనా నాకైతే ఇక్కడ ఎటువంటి అభ్యంతరాలు పెట్టలేదు. చక్కగా మీటింగ్ జరిగింది. చక్కగా శాంతిగా అన్నీ జరిగాయి. ఎవడైనా నాకెవరూ తెలీదు. నేను వచ్చిన పాస్టర్.